నువ్వు 10,000 చెప్తున్నావే, ఇప్పుడు మళ్ళీ ఇది కాదు పాత 10,000 చెప్తున్నావే. పాత 10,000లో 3,000 ఇచ్చినారు, 7,000 ఉండిపోయినాయి. 10,000లో అవి అడిగితే దాచిపెట్టి మీరు గబగబా వస్తున్నారు అప్పు కట్టలేదు అంత. నువ్వు అప్పు కడితే ఇస్తారు మరి? ఏది తినమని ఇచ్చింది అయ్యా, అప్పు కోసం చూసుకుంటే ఎలాగా? చంద్రబాబు నాయుడు గాజు పోసకి ఇచ్చిన ఇందులో చెబుతున్నారేంటే మీరు దాచిపెట్టి అంత. మీరు బ్రాంచ్ మేనేజర్ వెళ్ళి అడిగారా? అడిగితే అలాగంత ఏమన్నాడు? ఏమన్నా మీ అమ్మ రంకు మొగుడుతా మీకు ఎలాగ రోజు రానందుకి ఎంత ఇదిగా ఉన్నా పని అంటున్నారు. సరేలే, ఆ పాత 10,000 సంగతి వదిలే, అందులో 3,000 అందింది, ఇంకా 7,000 అందలేదు. మరి ఇప్పుడు మళ్ళీ పసుపు కుంకుమ పెట్టాడు కదా, ఎక్కడ పెట్టాడు? ఎప్పుడు ఇచ్చేసినాడు మరి మాకు? కాదు ఇప్పుడు ఇచ్చాడు కదా చెక్కులు, ఇవ్వడాట ఇవ్వడాట అప్పు కట్టాలట. 180,000 ఉన్నది మా గూపికి, 15 మందికి. అప్పా మా 14 మంది నిన్న కూడిపాటు చేసి మళ్ళీ కట్టి 2 లక్షలు ఉన్నది. 2 లక్షలున్నర తీర్చిన, 2 లక్షలు ఉన్నది. ఆ 2 లక్షలు తీర్చేస్తామయ్యా బాబు, తినమన్నారు ఇచ్చేవయ్యా అంటే అలాగే దెబ్బలాటకొచ్చాను మేనేజర్. అలా కాదు, ఇప్పుడు మీ గ్రూప్ పేరు ఏం పేరు? మోదకొండమ్మ. మీ మోదకొండమ్మ గ్రూప్ కి 14 మంది. అదేలే, మన చెక్కులు పంచినప్పుడు చెక్కులు ఇచ్చారా లేదా? చెక్కులు మాకు ఇవే అందరికి ఇచ్చారంట కదా. మిమ్మల్ని మీటింగ్ పిలిచారా మాడుగులా? మాడుగులు మీటింగ్ అని పిలిచారు గానీ చెక్కులే ఇవ్వనేది. పోనీ మీటింగ్ పిలిచారా? మెతుకులు ఇచ్చారు అక్కడ? మెతుకులు ఇచ్చారు. ఇట్టారా? తిన్నాము. మరి మెతుకులు తిన్నారు కదా, మరి మెతుకులు తిన్నారా లేదా? మెతుకులు తిన్నాము, మీటింగ్ ఆలకించినాము, వచ్చినాము. వచ్చినారా? సరేలే గాని నాకు ఈ సంగతి చెప్పండి, ఇక్కడ చెక్కులు అందుకున్న గ్రూప్ వాళ్ళు ఉన్నారు అక్కడ? ఇక్కడ చెక్కులు అందుకున్న గ్రూప్ వాళ్ళు ఎవరున్నారు? మీ గ్రూప్ పేరు ఏం పేరు? ముచ్చలం గ్రూప్. ఎంత మంది సభ్యులు ఉన్నారు? ఒక్క నిమిషం, 14 మంది. 14 మంది? మరి మీకు పసుపు కుంకాలకి ఇచ్చాడా? నా నిరుడియ్యి 5,000 ఇచ్చినాడు, 5,000 ఉన్నాయి. నిరుడియ్యా ఎలక్షన్ అప్పుడు చెప్పినయ్యా? ఇప్పుడా తీయ కానీ మరి అంటే అప్పుడు చెప్పిన 10,000లో మీకు 5,000 వచ్చాయి. 5,000 మంచికి ఒక గంటకి 5,000 వచ్చాయా? ఇంకా ఇన్ ఎంత రావాలా? 5,000 వస్తాయి. మరి ఇప్పుడు అన్ని చెక్కులు ఇచ్చారు? అవి 10,000కి ఇచ్చినాడు చెక్కులు. 10,000 చెక్కులు మరి ఒకసారి మారుతాయా? ఆటగా మారుస్తాను. అవునమ్మా, 10,000 చెక్కులకి 3 చెక్కులు కదా ఇచ్చాడు, 3 చెక్కులు ఒకసారి మారిపోతాయా? మరి ఏమో మరి మాకు చెప్పలేదండి. రోజు వెళ్ళాలట్ట, చుట్టూ వెళ్ళాలట్ట, అక్కడి నుంచి 2,000 ఇస్తారా? అటు నుంచి 2,000 తెచ్చిన తర్వాత మళ్ళీ మామూలు మాడుగులో బ్యాంకులో ఇస్తారట. 2 చెక్కులు ఏమో మరి చెప్పలేదు కదా. అలాగే చెప్తున్నారు. ఇప్పుడు 3 చెక్కులకి 3 సార్లు కదా వెళ్ళాలా? అవునా? ఇప్పుడు ఒకసారి వెళ్ళాలా, మళ్ళీ వచ్చే నెలలో ఒకసారి వెళ్ళాలా, పై వచ్చే నెలలో ఒకసారి వెళ్ళాలా? మరి పాత 10,000 ఇవ్వడానికే ఇంతకాలం అయ్యింది కదా, మరి ఈ 3 చెక్కులు వస్తాయని నమ్మకం లేదా? చెక్కులు అయితే ఇచ్చారు, డబ్బులు రావద్దా? ఆఫీస్కి వెళ్తే మరి కాలన్నట్టు అంటాను. పోన్లే, మీరు మిమ్మల్ని బస్సులు కట్టించి అమరావతి తీసుకెళ్లారా? అమరావతికి వెళ్ళారా మీరు ఎవరన్నా? వెళ్ళారా? అక్కడ మెతుకులు పెట్టారా? చూసారా అక్కడ ఎలాగుంది? బాగానే ఉందా? పునాదులు కదా ఇప్పుడు చేస్తాను. అంతే తప్ప దాని మీద ఏం లేదా? ఇంకా పునాదులు చూడడానికి వెళ్ళారా? మరి ఆ పునాదులు మీ ఊర్లో కూడా ఉన్నాయి కదా. అంటే ఇంత దూరం కష్టపడి వెళ్ళి మొత్తానికి పునాదులు చూసారా? ఇంతకి పునాదులు ఎక్కడ చూసారు? అమరావతిలోనా, పోలవరంలోనా? పోలవరంలోనా. ఎలాగుందేట అక్కడ? బాగానే ఉందా? మరి మీరు ఇప్పుడు ఓట్లందరూ కూడా బాబుకి వేస్తారా? చెక్కులు ఇచ్చాడు, అమరావతి తీసుకెళ్లాడు, పోలవరం తీసుకెళ్లాడు.
పెద్దల ఇటంటే అటేనా? పెద్దల సరేనమ్మా. ఇప్పుడు ఈ బ్యాంక్ చెక్లు ఇవ్వాలంటే మనం ఏ కాగితాలు ఇవ్వాలి? ఇందాక చెప్తున్నావు కదా, ఏ కాగితాలు ఇవ్వాలా? నువ్వే కదా చెప్పావు ఏ కాగితాలు ఇవ్వాలి మనం. జరా తొకటి, వాటా జరా తొకటి, ఆధార్ కార్డు జరా తొకటి ఇవ్వాలి. ఇవన్నీ మనం ఇవ్వాలా? మరి జిరాక్స్లకు ఎంత అవుతున్నాయి? మరి కరెంట్ ఉంటే 2 రూపాయలు తీసుకుంటాను, కరెంటు లేకుండా తీస్తారా? అయ్యేమో 5 రూపాయలు తీసుకుంటారు. కరెంట్ ఉన్నా లేదంటాడేమో. ఏమో అడగండి, మాయ పడిపోతాం కదా మా. మరి జిరాక్స్ షాపుల దగ్గర ఖాళీ ఉందా మీకు? ఇప్పుడు ఖాళీ లేదు, నాలుగు బడి తిరుగుతారు మా వాళ్ళు ఆ జిరాతలకే. అంతా తీసుకోవాలి కదా. ఒకసారి మా అడుగులు వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇటు నుండి 30, అటు నుండి 30, 60 రూపాయలు బండికి. మరి ఆకలితో వస్తావా? అయ్యో భోజనం 60 రూపాయలు భోజనం, కూరగాయలు భోజనమే. మరి ఇంకేం చెయ్యాలా? 120 రూపాయలు ఏమన్నా చేప మొక్క మాత మొక్క 100 రూపాయలు అడుగుతాను. అంటే మాడుగులు వెళ్ళేస్తా 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు? 4 సార్లు వెళ్ళారు ఆయన ఎక్కేసి పోయాను. మరి ఇచ్చిన 2000 అక్కడే పోతుంది కదా. ఇంతకీ గ్రూప్ లో అందరూ వెళ్ళాలా, లీటర్లు వెళ్తే చాలా? లీటర్లు వెళ్తాను, అందరూ వెళ్ళలేదు. మీటింగ్కి మనం మా అందరం వెళ్ళాం. మనం మాడుగులు అందరూ వెళ్ళాం. మరి ఎవరు వచ్చారు మీటింగ్ చెప్పడానికి? వాళ్ళ పేర్లు తెలడం అండి. చంద్రబాబు నాయుడు తాలూకా చెప్పినారు. అవునా? రామానాయుడు చంద్రబాబు నాయుడు తాలూకా రామానాయుడు వచ్చాడా? మీటింగ్ చెప్పాడా? చెప్పినాడు. బాగా చెప్పాడా? చెప్పినాడు. జరిగే జీవితం అని.